హరీష్ రావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై జవాన్, జై కిసాన్. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, సహచర మంత్రివర్యులు, గత 22 ఏళ్లుగా ఉద్యమంలో ప్రభుత్వంలో కలిసి పనిచేసిన ఆత్మీయులు, మా అన్న గౌరవనీయులు నిరంజన్ రెడ్డి అన్న గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ అన్న గారు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ గారు, నాగిరెడ్డి గారు, భూమిరెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాణిక్యన్న గారు, ఉమక్క గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, ముజామిల్ ఖాన్ గారు, రాష్ట అటవీ అభివృద్ది సంస్థ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారు, మా ఇప్పుడే మాట్లాడండి మనకు పిల్లనిచ్చే సంగతి, మా ఈద శంకరన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, అజీజ్ గారు, బాబు గారు, మా వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారు, సారయ్య గారు, మార్కెట్ చైర్మన్ గారు, అందరూ మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మార్కెట్ డైరెక్టర్లు, కోఆపరేటివ్ డైరెక్టర్లు, రైతు సోదరులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను, మూడే ముచ్చట్లు మూడింటి మీద మాట్లాడదాం. ఆయిల్ పాము ఫ్యాక్టరీ, వడ్లు కొనుడు ఢిల్లీ మోసం, మూడోది మన భవిష్యత్తు. మూడే మూడు ముచ్చట్లు మాట్లాడి ముగిస్తాను. నిజంగా నాకు ఈరోజు ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ నంగునూరు మండలం మన సిద్దిపేట జిల్లాలో ప్రారంభం కావడం నాకెంతో సంతోషంగా ఉంది. నాకు నిజంగా ఒక మంత్రిగా నేను చేసిన అనేక పనుల కంటే కూడా ఈ ఫ్యాక్టరీ రావడం అనేది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం అని చెప్పక తప్పదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు, ఈ నీళ్లు రానే రావు అని ఇదే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడింది. కానీ కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నంతో 60 తాటి చెట్లంత ఎత్తుకు ఎత్తి కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం. అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి పోంగ పోంగ మీరు ఏరువడితే అంతా చీకటే, మీకు కరెంట్ ఎక్కడిది అన్నాడు. కానీ అన్న ఆంధ్రప్రదేశ్ లో చీకటి అయింది, కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. బ్యాంకులో అప్పు కావాలంటే పుట్టని రైతుకు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే ఎకరానికి 10,000 రూపాయలు నీ అకౌంట్లో వేసి టింగు టింగునా నీ ఫోన్లు మోగించిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే ఇవాళ నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పెట్టుబడికి డబ్బులు వచ్చినాయి, ఇక కావాల్సిందేంది? వ్యవసాయం చేసి మా రైతులు 4 రూపాయలు సంపాదిస్తే మాకు అంతకంటే ఎక్కువ సంతోషం లేదు. కానీ జరుగుతున్నదేంది? అందరం వరి 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 తలిగిస్తా ఉన్నాం. ఇక అచ్చు కట్టేద కడుతురు, ఇక చెలక భూములు అచ్చు కట్టే, వెనుకట బోరు బండ్లకు గిరాకు ఉంటే ఇప్పుడు బ్లేడ్ బండ్లకు గిరాకున్నది. వెనుకట ఎండాకాలం వచ్చిందంటే బోరు బండోనికి చెవు మీద ఏమైనా కమ్మలో ఏమైనా మెడల గుండ్లుంటే అన్ని తీసుకుపోయి గుదబెట్టి బోరు బండోనికి అడ్వాన్స్ పైసలు కట్టి ఒక్కడొక్కడు 3-4 బోర్లు గుద్దుతారు ఒక్కొక్క సీజన్ మీద. వెనుకట అంతా బోరు బండ్ల గిరాకి, ఇప్పుడు బ్లేడ్ బండ్ల గిరాకి అవుతుంది. ఎటు చూసినా ఫ్రంట్ బ్లేడ్ వేసి ట్రాక్టర్ అచ్చు కట్టేద కడుతుందిగా. సంతోషం కట్టని, ఎందుకు ఆశ? నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పెట్టుబడి వచ్చిందని ఒక ఆశ మా రైతుల్లో ఉన్నది. కానీ నా ప్రయత్నం ఏంటంటే, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు, తెలంగాణ కోసం కష్టపడ్డారు, ఈ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రైతే రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి గారి కళ. ఏం ప్రయత్నం? వరేసుకుంటే మనకు మిగులుతో 20,000, 25,000 మిగులుతున్నాయి. కానీ 20-25 వేలతోని మనం బాగుపడుతున్నామా? ఇంత కష్టపడి గంత దూరంకెళ్ళి నీళ్లు తెచ్చుకున్నాము, కరెంటు తెచ్చుకున్నాము, పెట్టుబడి దొరుకుతున్నది టైం మీద, మరి ఇంత దొరికినప్పుడు 4 రూపాయలు మిగిలే పంట పండాలి, మా రైతు ఆదాయం పెరగాలి, మా రైతు బాగుపడాలనేది ఒక తండ్లాట. కష్టాలు పోయినాయి, నీళ్ల కష్టం పోయింది, కరెంటు కష్టం పోయింది, పెట్టుబడి బాధ పోయింది, ఇక ఆదాయం
అధిక ఆదాయం వచ్చే పంట కావాలి. అందుకే ఈ ఆయిల్ పామ్ అనేది తెలుసుకొని మా నిరంజన్ అన్న సహకారంతో సిద్దిపేట జిల్లాను ఆయిల్ పామ్ జిల్లాగా డిక్లేర్ చేయడమే కాకుండా ఇవాళ పెద్ద ఎత్తున సబ్సిడీ పెంచినాం. ఎకరానికి 80,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. డ్రిప్ కంపెనీలకు సబ్సిడీ పెంచినాం, వాళ్ళు ముందుకు రాకపోతే దాన్ని కూడా పెంచినాం. మరి మీరు ఈ పంట ఎంత మంచిదో మీకు తెలియదు కాదు. చాలా మందిని నేను ఖమ్మం జిల్లా పంపించిన, మీ కళ్ళతో చూసి వచ్చింది. ఇవాళ నేను ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెడుతున్న మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీ సిద్దిపేట జిల్లాలో ఇవాళ మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ పంట కోతి ముట్టని పంట, అడవి పంది తినని పంట, ఏ చీడ లేని సాగు, ఏ పీడ లేని సాగు, ధర రాదని బాధ లేనే లేదు, అమ్మదనే రంది అసలే లేదు, అమ్మదనే రంది లేదు, ధర రాదనే బాధ లేదు, ఈ కోతుల బాధ లేదు, పందుల బాధ లేదు, చీడపీడ బాధ లేని పంట. మరి ఇంత మంచి పంట మనకు అవకాశం ఉన్నప్పుడు మనం అందిపుచ్చుకోవాలని తక్కువ తక్కువ 150,000 రూపాయలు ఒక ఎకరానికి రైతుకు నికరంగా ఆదాయం వస్తుంది. ఒక లాభం మీకు రావాలనే మా తన్లాట. నీళ్లు తెచ్చినోళ్ళం, కరెంటు తెచ్చినోళ్ళం, రైతు బంధు ఇచ్చినోళ్ళం, రైతు బీమా ఇచ్చినోళ్ళం, మా రైతుకు లాభం చేయాలనే తన్లాట కదా. ఇది ఎవరో కొంటారు, ఇది ఎక్కడో ఫ్యాక్టరీ కాదు, ఫ్యాక్టరీ మన జిల్లాలో ఉన్నది. ధర కొనేది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్డే కొంటది. మరి ఇంత మంచి అవకాశం ఉంది కనుక మీరు దీన్ని అందిపుచ్చుకోవాలన్నదే నా మనవి. దీంట్లో పెద్ద పని లేదు, గెలగొట్టుడు కొమ్మగొట్టుడు, కమ్మగొట్టుడు గెలగొట్టుడు, నెల నెల పాడి బర్రె లెక్క జీతం పడ్డట్టు గవర్నమెంట్ నౌకరీ ఆయనకు ఎట్లా జీతం వస్తుందో ఆయిల్ ఫెడ్ రైతులకు కూడా నెల నెల పైసలు వస్తాయి. నెలకోసారి కమ్మగొట్టాలే గెలగొట్టాలే. ఫ్యాక్టరీ బండి పెడతాడు, ఫ్యాక్టరీలే తీసుకుపోతారు, బ్యాంకులో పైసలు ఇస్తారు. పండదనే బాధ లేదు, అమ్మదనే బాధ లేదు, రంది అసలే లేదు. ఎందుకంటే భారతదేశం 100,000 కోట్ల రూపాయల పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. 100,000 కోట్ల పామాయిల్ అంటే మనం అర్థం చేసుకోవాలి, మన దేశంలో పండగనే కదా పక్క దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మనం జనం ఎక్కువ, నూనె పంటల తక్కువ, విస్తీర్ణం సాగు తక్కువ, నూనె పంటల సాగు తక్కువ, అందుకే విదేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఆలోచిస్తే ఈ పామాయిల్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పామాయిల్ తోటలు పెంచుకుంటే రైతులు బాగుపడతారు. ఇప్పటికే 3,000 ఎకరాలు పెట్టాం మన జిల్లాలో. ఇప్పుడు మళ్ళా వానకాలం, జూలై నెల కల్లా 20,000 ఎకరాలకు రెడీగా ఉన్న ఈ మొక్కలు. ఉపాధి హామీలో గుంత తీపిస్తాం, మొక్కలు ఫ్రీగా ఇస్తాం, ఎరువులు ఇస్తాం, నిగరాన ఇస్తాం. ఈ 3-4 ఏళ్ళు అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు, పత్తి కానీ ఏ రకమైన పంట కూడా వేసుకోవచ్చు. గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ చైర్మన్లు సీసీ రోడ్ల కోసం అడుగుతున్నారు, బిల్డింగ్ల కోసం అడుగుతున్నారు, మీ మండల అభివృద్ధి కోసం అడుగుతున్నారు. సంతోషం. మీ మండల రైతుల అధిక ఆదాయం కోసం ఒక్క మండలం ఇంకో మండలంతో పోటీ పడి ఎక్కువ ఆయిల్ పామ్ తోటలు పెంచే బాధ్యత మీదే. ఇప్పటి నుంచి రివ్యూ చేస్తే ఏ మండలం ఎక్కువ ఆయిల్ పామ్ పెట్టించిందో అడుగుతా. నిజంగా మీరు మనం గెలిచింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి. అందరికంటే దేశానికి అన్నం పెట్టేది రైతు. ఆ రైతుకు సేవ చేయాలంటే ఎక్కువ పామాయిల్ తోటలు పెట్టిస్తే 150,000 రూపాయలు కాలు మీద కాలేసుకొని నెల నెల సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని అందరు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా. ఇక రెండో విషయం వడ్లు. నిరంజననే చెప్పిండు ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ తొండాట గురించి చాలా వివరంగా నిరంజననే చెప్పిండు. నేను ఎక్కువ వివరాల్లోకి పోను. ఇలా యాసంగి పంట అంటేనే పండేది బాయిల్డ్ రైస్. మనందరికీ తెలుసు రా రైస్ పట్టిస్తే నూకలు ఎక్కువైతాయి, బియ్యం తక్కువ వస్తుంది. అరే మాకు పండేదే, మన దగ్గర పండేదే బాయిల్డ్ రైస్ అంటే మాకు రా రైస్ ఇ అంటాడు, మేం కొంటామంటాడు, కొంటామంటాడు బాయిల్డ్ రైస్ కొనా అంటాడు. ఇది ఎట్లా ఉందంటే నోటితో మాట్లాడిచ్చి నొసటితో వెక్కిరిచ్చినట్టున్నది ముచ్చటది. కొంటామని చెప్పినట్టే ఉంటది, బాయిల్డ్ రైస్ కొంటా అంటాడు. నీ దగ్గర బాయిల్డ్ రైస్ కొనా అంటాడు, రా రైస్ కొంటా అంటాడు. నీ దగ్గర పండేదేమో బాయిల్డ్ రైస్, కొంటా అన్నదేమో రా రైస్. అందుకే నిన్న ముఖ్యమంత్రి గారు మా రైతు కింద పడద్దు, మా రైతు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, రైతుల కోసం చెరువులు బాగు చేసినాం,
రైతు బీమా తెచ్చినాం, రైతు బంధు తెచ్చినాం, రైతుల కరెంటు తెచ్చినాం. ఈ కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెడితే ఆ నూకలకు ఎంత ఖర్చు అవుతుందో, 2,000 కోట్ల ఇద్దా 3,000 కోట్ల అయినా ఆ నష్టం భరించుదాం, మా రైతును నిలబెడదామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే రైతు బిడ్డనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కనుక, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా స్వయంగా ఒక రైతు కనుక, ఇవాళ రైతులను నిలబెట్టిన నాయకుడు మన కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని సమస్య తెలంగాణలో సృష్టిస్తున్నారు. అంటే ఏంది, వాళ్ళ కన్నులు మండుతున్నాయి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిట్లలో 1 ఉన్నది. తలసరి ఆదాయంలో 1, ఆర్థిక వృద్ధి రేటులో 1, 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడంలో ఈ దేశంలో 1, ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇవ్వడంలో 1, రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇవ్వడంలో 1. అదేవిధంగా